ఇంగ్లాండ్ అలాగే ఇండియా జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తాకింది. వాళ్ళ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్కు కుడి భుజానికి దెబ్బ తాకిందని ఇంగ్లాండ్ అలాగే వేల్స్ క్రికెట్ బోర్డు తెలియజేశాయి. అతను 3 టెస్ట్ మ్యాచ్ ఆడడం లేదని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే వాళ్ళ ఫాస్ట్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్ అలాగే జోఫ్రా ఆర్చర్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో మార్క్ వుడ్ కూడా గాయం అవడం వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా ఇండియా పైన ఇంగ్లాండ్ 3 టెస్ట్ గెలవవలసి ఉంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలవకపోతే వాళ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే 2 మ్యాచ్లు గడిచిపోయాయి. ఒకటి వర్షం కారణం వల్ల రద్దు కాక 2 మ్యాచ్లో టీమిండియా 151 పరుగులతో గెలిచింది. కనీసం ఈసారైనా ఇంగ్లాండ్ గెలవవలసి ఉంటుంది ఎల్లుండి జరిగే మ్యాచ్లో. ఇది 3 మ్యాచ్ లీడ్స్లో ఎల్లుండి ప్రారంభం కానుంది. దీంట్లోనైనా ఇంగ్లాండ్ గెలుస్తుందో లేదో మనం ఎదురు చూడవలసి ఉంటుంది. ఇంగ్లాండ్కు మరో సమస్య వచ్చింది, వాళ్ళ బ్యాట్స్మెన్స్ కూడా కొంతమంది నిలకడగా ఆడడం లేదు. అలాంటి టైంలోనే మరో 2 బ్యాట్స్మెన్లను కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. మోయిన్ అలీ అతనితో పాటు T20 బ్యాట్స్మెన్ డేవిడ్ మలాన్ని కూడా తీసుకున్న సంగతి తెలిసిందే. మరి 3 టెస్ట్ మ్యాచ్లో డేవిడ్ మలాన్ ఎలా ఆడతాడో మనం చూడవలసి ఉంది. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.